హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను తిరుపతికి వెళ్ళే వ్లాగ్ తీస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేము తిరుపతి వెళ్ళాలంటే నైటే అన్నమాట జర్నీ. సో ఇట్ టేక్స్ అబౌట్ 6 అవర్స్. సో ఈ బస్ జర్నీ, ఐ మీన్ తిరుపతికి వెళ్ళే వేలో ఒక మంచి మెంబర్ ఉందన్నమాట. సో అది మీకు చెప్తాను. సో అదే నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు తెలియకుండా నేనే నిద్రపోయినాను. లేచేసరికి తిరుపతిలో ఉన్నాను. సో రిటర్న్ జర్నీలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను అదేంటి అనేది. సో మనం బేసిక్గా హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు హోమ్సిక్గా ఫీల్ అవుతారు, అండ్ వెళ్ళాలనిపించదు. బట్ నాకైతే అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అండ్ అటు కొంచెం బాధగా ఉంది. ఇంకా ఇదే కదా లాస్ట్ జర్నీ, ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళం కదా. సో ఆ ఫీలింగ్తో ఉన్నాను. తిరుపతిలో దిగిన తర్వాత మళ్ళీ సపరేట్గా బస్సు చేంజ్ అవ్వాలన్నమాట మా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే. మనందరికి తెలిసిందే కదా తిరుపతిలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో బస్సు వేస్ మొత్తం చేంజ్ అయ్యాయి. సో ఈ వేలో తీసుకెళ్తున్నారు. ఈ వేలో వచ్చేసి ఈ కొండ చూసినారా? సో ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఒక స్వామివారి ఫేస్ షేప్లో ఉంటుందన్నమాట. చెప్పలేదు కదా ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, యాక్చువల్లీ మా జూనియర్స్ కూడా వచ్చినారు. సో హాస్టల్కి వచ్చారనమాట వాళ్ళు సర్టిఫికెట్స్ తెచ్చుకుందామని చెప్పేసి. ఇంకా నాకు కూడా అడిగారు, అక్క నువ్వు కూడా రా, మళ్ళీ మళ్ళీ మనం కలవం కదా, రీయూనియన్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో నాకు నా బీటెక్ కంప్లీట్ అయ్యే టైంకి కరోనా అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా అందరం వెళ్ళిపోయినాము, ఒక సెండ్ ఆఫ్ కూడా లేదు, ప్రాపర్ సెండ్ ఆఫ్ కూడా లేదు. సో వాళ్ళు అడిగేసరికి ఇంకా వచ్చేసినాను, బట్ రాననే చెప్పాను, కానీ మళ్ళీ మిస్ అయిపోతాం కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకోకుండా సర్ప్రైజ్గా వస్తున్నాను అనమాట. సో చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందా అనేది. బా, అసలు ఈ వీడియో ఎంత చెత్తగా తీసినా అంటే అంత చెత్తగా తీసినాను. నేను కాలేజ్ వీడియో తీసేటప్పుడు చాలామంది అడిగారనమాట, గర్ల్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఎలా ఉంటాయి చూపించండి అని. సో అదే తీద్దాం అనుకున్నాను, బట్ అసలు నాకే ఎట్లా అనిపించింది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా అందరూ, అంటే కొంతమంది ఉన్నారు అమ్మాయిలు, ఎందుకులే వాళ్ళని తీయడం, వాళ్ళంతా కనిపిస్తూ ఉంటారు. సో ఎంబారజింగ్గా ఉందన్నమాట, అందుకే తీయలేకపోయినాను సరిగ్గా. సో అందుకే అంత షేక్ అయిపోతుంది వీడియో మొత్తం. సో లేటర్ ఆన్ మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇంకో వీడియో తీసానన్నమాట, ఇంకా బాగా మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది. సో అది మీకు త్వరగా మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే చాలా చేంజ్ చేసినారనమాట. నేను వెళ్ళి 1 ఇయరే అయింది, బట్ ఈ 1 ఇయర్లోనే ఈ లాక్డౌన్లోనే చాలా చేంజెస్ చేసినారు. ఈ రోడ్డు మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు, ఇంతకుముందు అసలు రోడ్డే లేదు. అండ్ చాలా హైట్ లేపారనమాట, అండ్ కొత్త కొత్త హాస్టల్స్ అన్నీ కట్టినారు. అసలు నేనే ఆశ్చర్యపోయినాను, ఏంటి ఇట్లా మారిపోయింది అని. హాస్టల్ వచ్చేసి లాస్ట్లో ఉంటుందన్నమాట. సో తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను హాస్టల్ ఎలా ఉంటుంది, రూమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే వీళ్ళు సర్ప్రైజ్ అవుతారా కారా, వాళ్ళ రియాక్షన్ ఏంటి చూద్దాము. అంటే నాకు ముందే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట, మా వాళ్ళ గురించి తెలిసిందే కదా. సో ఈ 4 ఇయర్స్ చూస్తూనే ఉన్నాను నేను. ఎప్పుడైనా సరే మార్నింగే వచ్చేస్తానమాట ఊరు నుంచి, అంటే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాను. సో ప్రతిసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి నాకు అర్థమైంది వీళ్ళు రియాక్ట్ అవ్వరు అని చెప్పేసి. ఏమో చూద్దాం ఈసారి ఎలా రియాక్ట్ అవుతారు, ఎవరినైనా మనం నిద్ర లేపితే ఎట్లా రియాక్ట్ అవుతారు చెప్పండి. సో అట్లే అనమాట మా వాళ్ళు కూడా. సో తర్వాత మళ్ళీ ఎగ్జైట్గా ఫీల్ అవుతారు ఆఫ్టర్ 10 మినిట్స్. సో చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా కానీ జ్యోతిని అనమాట డోర్ ఓపెన్ చేసేది. ఐ హోప్ ఇప్పుడు కూడా తనే ఓపెన్ చేస్తుందేమో. ఒక్క సర్ప్రైజ్ లేదు, ఏం లేదు, నిద్రపోతున్నారు. కొంచెం లైట్ వేయండి, మీ అందమైన మొహాలు మాకు చూపించండి. అక్కనే అక్కనే నిద్రలో మునిగిపోతున్నా. అచ్చా అచ్చా అచ్చా, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరిగిందా అనుకోండి. ఆన్ చేయలేదులే, ఆన్ చేసినాను. నేనుగా హైడింగ్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్ట్ కొట్టిందిలే బుల్బుల్ పుట్ట. చూసినారు ఎంత మంచిగా సర్ప్రైజ్ ఇచ్చినారో నాకు. సో ఇది వచ్చేసి మా ఫస్ట్ ఫ్లోర్ మాది,
సో బాల్కనీ అన్నమాట ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో మాది వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉంటుంది అండ్ నేను ఈ హాస్టల్కి నా సెకండ్ ఇయర్లో వచ్చాను అన్నమాట సో ఫస్ట్ ఇయర్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బిల్డింగ్లో ఉంటుంది సో ఈ రూమ్ అన్నమాట నాది సో ఫస్ట్ ఇయర్లో ఈ రూమ్ నాది సో ఇంకా అటు సైడ్ అంతా ఏం లేదు మంచిగా పొలాలన్నీ ఉంటాయి సో మంచి వ్యూ ఉండేది సో తర్వాత సెకండ్ ఇయర్లో మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాను సో అదనమాట మా హాస్టల్ ఓవర్ వ్యూ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ నేను ఎలా సర్ప్రైజ్ అయ్యాను సో అదంతా చూపించేసినాను పెద్దగా ఏం సర్ప్రైజ్ ఏం ఉండదు నేను కూడా ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు సో అనుకునేది జరిగింది యాక్చువల్లీ కాలేజ్కి ఎందుకు వెళ్ళానంటే సడన్గా ఒక సర్టిఫికేట్ అనేది మర్చిపోయినాను అనమాట సో అందుకని చెప్పేసి వెళ్ళాను అండ్ అలాగే జూనియర్స్ కూడా వస్తున్నారు కదా సో లాస్ట్ సెండ్ ఆఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట సో ఇక్కడైతే ఇది మా బ్లాక్ అనమాట మెకానికల్ బ్లాక్ సో ఆ మిడిల్లో వచ్చేసి ఎంబీఏ బ్లాక్ డిప్లొమో వాళ్ళు ఉంటారు సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెకానికల్ బ్లాక్ అండ్ రైట్ సైడ్లో ఉంటుంది కదా సో ఆ బ్లాక్ వచ్చేసి సివిల్ బ్లాక్ సో మొత్తం సివిల్ బ్లాక్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మెకానికల్ వాళ్ళకి సంబంధించిన బ్లాక్ అన్నమాట సో ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా సో ఇదంతా ఒక పాత్ లాగా క్రియేట్ చేశారు అండ్ అది మా మెకానికల్ ల్యాబ్స్కి సివిల్ ల్యాబ్స్కి వే అన్నమాట అండ్ సో ఇంకా ఇదంతా మీకు ఆల్రెడీ నా కాలేజ్ వీడియోలో మీకు చూపించాను ఒకవేళ చూడకపోయింటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసేయండి యాక్చువల్లీ నేను కాలేజ్ వీడియో తీసినప్పుడు అసలు ఎవ్వరు లేరనమాట సో అది కోవిడ్ టైం కదా సో ఎవ్వరు లేరు బట్ ఇప్పుడైతే జూనియర్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట సో అందుకే ఫ్యాకల్టీస్ అలా చాలామంది ఉన్నారు అందుకే వీడియో సరిగ్గా తీయలేకపోయినాను కొంచెం భయం భయంగా అనిపించింది సో అందుకే అప్పుడు ఏవేవి తీయలేదో నేను ఇప్పుడు అవన్నీ షూట్ చేస్తున్నాను అనమాట వీడియోస్ సో ఇంతకుముందు నేను లైబ్రరీ గురించి అసలు చూపించలేదు కదా అంటే బయట నుంచి చూపించాను సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట బ్యాక్ సైడ్ ఆఫ్ లైబ్రరీ ఇలా ఉంటుంది అండ్ ఆల్సో ఫార్మసీ బ్లాక్ కూడా మీకు చూపించలేదు ఫార్మసీ బ్లాక్ అండ్ డిగ్రీ బ్లాక్ చూపించలేదు సో ఇదంతా టోటల్గా డిగ్రీ బ్లాక్ అన్నమాట సో ఇటు సైడ్ వచ్చేసి యెల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా సో టోటల్గా ఫార్మసీ అండ్ ఫార్మ్డీ డిపార్ట్మెంట్స్ సంబంధించిన బ్లాక్ అన్నమాట అండ్ ఇక్కడ ఒక గేట్ కనిపిస్తుంది కదా సో అది వచ్చేసి బయటికి వెళ్ళే గేట్ అన్నమాట బయటికి వెళ్ళొచ్చు బట్ అది మోస్ట్లీ అసలు ఓపెన్ చేయరు అండ్ మీరు అనుకుంటారు మీ కాలేజ్లో ఫుల్ గ్రీనరీ ఉంది కదా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి సో అట్లా మాత్రం అస్సలు కాదు మా కాలేజ్లో అసలు అలోవే చేయరు అందులోకి నో ఎంట్రీ అన్నమాట ఓన్లీ మోహన్ మంత్ర అని ఒక ఫెస్ట్ జరుగుతుంది సో అప్పుడొక్కటే అన్నమాట మేము వెళ్ళి ఫొటోస్ దిగేది అదంతా చేస్తామన్నమాట సో అప్పుడొక్కటే మాకు అలో మిగతా టైమ్స్లో అసలు నాట్ అలౌడ్ పోయిన వీడియోలో నన్ను చాలామంది అడిగారనమాట డిగ్రీ బ్లాక్ చూపించలేదు డిగ్రీ బ్లాక్ చూపించలేదు అని చెప్పేసి సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీ డిగ్రీ బ్లాక్ని సో డిగ్రీ బ్లాక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి లైబ్రరీ లైబ్రరీ అయితే అసలు సూపర్గా ఉంటుంది మీకు అంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మీకు ఏం చూపించట్లేదు ఫుల్ గ్లాస్ బిల్డింగ్ అండ్ 3 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట అసలుకి హైలైట్ ఉంటుంది సెంట్రల్ ఏసి ఫుల్ సెంట్రల్ ఏసి అసలు ఏంటో కానీ మా కాలేజ్ అయితే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చేంజెస్ జరుగుతూనే ఉంటాయి ప్రతి ఇయర్ కొత్తగానే కనిపిస్తుంది అనమాట నాకైతే సో మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో ఇంకా మీరు కూడా మా కాలేజ్కి రావాలనుకుంటే మోహన్ మంత్ర అని ఒక ఫెస్ట్ జరుగుతుంది సో అప్పుడు మీరు పాస్ తీసుకొని రావచ్చు అనమాట మా కాలేజ్ని విజిట్ చేయొచ్చు నేనైతే సర్టిఫికేట్ తీసేసుకొని ఇంకా ఫస్ట్ క్యాంటీన్కి వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి న్యూ క్యాంటీన్ కాలేజ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇంకో క్యాంటీన్ ఓల్డ్ క్యాంటీన్ ఉంది అది కాలేజ్ లోపల ఉంటుంది సో ఇది ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట యాక్చువల్లీ మాలో ఒకరు మిస్ అయినారన్నమాట సో మా జూనియర్ మిస్ అయ్యింది సో తను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అందుకని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఈడ ఇక్కడ పాపం జ్యోతి వచ్చేసి నేను ఫోటో తీస్తున్నాను అనుకుని ఫోజులు ఇస్తుంది బట్ వీడియో తీస్తున్నానని తెలియదు తనకి వీడియో తీస్తున్నా కథలు పడద్దక్క మళ్ళీ చూపించాలి కదా హాయ్ చెప్పండి హరిక ఇక్కడైతే యాక్చువల్లీ నిహారిక ఒకటి అడిగింది స్లో మోషన్ వీడియో తీయక్క అని చెప్పేసి సో అది స్లో మోషన్ అనేది స్టార్టింగ్లో పడకుండా ఎట్ ద ఎండ్ పడింది అన్నమాట